పాప ఉల్లంతా కాలిపోయింది సార్. ఉల్లంతా కాలిపోయి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆ పాపకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సి వచ్చింది. కానీ మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ గ్రూప్లో కానివ్వండి, డాక్టర్స్ అందరూ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగా ఉద్భవ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్లు శ్రీమతి శిరీష ఆవిడ పేరు కూడా, ఆవిడ కానివ్వండి, అలాగే రాజశేఖర్ గారు, వాళ్ళు కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ అండి, మాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళు సహాయం చేయగలరో వాళ్ళు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా, అంటే పాప వాళ్ళ తల్లికి ఏదైనా ఉద్యోగం కల్పించాలి, వాళ్ళు లైఫ్ లాంగ్ ఆమె కష్టాలు పడకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ప్రస్తుతం ఆ దాని మీద వర్క్ చేస్తున్నాము. వినయ్ భాస్కర్ ఆయనకై ఆయన సొంతగా తెలుసుకొని మా దగ్గరికి వచ్చి ఇలా పాపని హాస్పిటల్కి వచ్చి పలకరించి ఆయన కూడా కొద్దిగా ఆర్థిక సహాయం చేసి ఆయన కూడా భరోసా ఇచ్చారు, ఏమన్నా చూస్తామమ్మా అని, పథకాలు ఏమన్నా ఉన్నా అమ్మాయికి వచ్చేలా చూస్తానని ప్రభుత్వం తరపు నుంచి ఆయన హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ సక్సెస్లో ఎంతోమంది పాలు పంచుకున్నారు. ఇది ఒక్కరితో అయ్యేది కాదండి, ఎందుకంటే మేము చేసే దీన్ని చూసి మోటివేట్ అయ్యి చాలామంది డోనర్స్ కూడా ముందుకొచ్చారు. మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటామండి, ఇక్కడ తులసి వనం అని చెప్పని కుక్కట్పల్లిలో ఉంటుంది ఇది. అయితే ఇక్కడ ఉన్న దాంట్లో కూడా శ్రీకృష్ణ కిషోర్ గారని, ప్రదీప్ గారని, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మోటివేట్ చేసి ఏదైనా మనము సర్కిల్ ద్వారానే చేయగలం. ఒకరికొకరు ఒక 10 చేతులు వేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. వాళ్ళంతరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని మోటివేట్ చేసి నేను చెప్పుకొని అందరం కలిసి 100 రూపాయలు, ప్రతి ఈచ్ పెన్నీ ఈజ్ ఇంపార్టెంట్. మా అవనీ సంస్థలో ప్రతి రూపాయి కూడా మాకు చాలా విలువైంది. సో మేమేంటంటే ప్రతి దేనికైనా, ఇప్పుడు తను డిశ్చార్జ్ అయినా కూడా ఇంకా 2 నెలలు పాపకి ఫిజియోథెరపీ చేయించాలి, చాలా ఉంటాయి. మేము దగ్గర దగ్గర 2 లక్షల వరకు ఖర్చు అయిందండి. అదేవిధంగా తర్వాత కూడా ఇంకా అవుతూ ఉంది, అదేం చిన్న మొత్తం కాదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సింగిల్ పేరెంట్ లేడీకి అది చిన్న మొత్తం అయితే కాదు. ఓకే, సో ఆ అమ్మాయికి వెనక ఎవరూ లేక ఎన్నో కష్టాలు పడుతుంది తల్లి. అట్లాంటప్పుడు ఆమెను మనం ఆదుకోవడం అనేది మినిమం మనం చేసే మనకు ఉన్న అంటే సహాయంలో చెప్పాను కదా, ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళకి చేయడం కన్నా మన కళ్ళెదురుగా కనిపించేదానికి 10 మంది మనం చేతులేసి సహాయం చేస్తే వాళ్ళకి జీవితంలో వెలుగునిస్తాం మనం. అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ మనం ఉద్యోగం ఇప్పించగలిగితే లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ పాపని మంచిగా చూసుకుంటుంది, బాగా చదివించుకోగలుగుతుంది, ఆ పాపకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం.